ఈ సర్వదర్శనం టైం స్లాట్స్ కోసం ఆ భక్తులందరూ కూడా తెలియపరిచాం. ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. బహుశా ఈ నెల అంటే 20th 25th మధ్యలో ఈ ఏర్పాట్లన్నీ పూర్తి కావచ్చు అని మేము భావిస్తున్నాం. అయితే ఈ కౌంటర్సు, అదేవిధంగా ఈ అప్లికేషన్ డెవలప్మెంటు మళ్ళీ ఆఫ్టర్ 10 డేస్ 15 డేస్ రివ్యూ చేసుకొని అప్పుడు కరెక్ట్గా ఏ రోజు మనం ఈ సర్వదర్శనం టైం స్లాట్స్ ప్రారంభించవచ్చు ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించబోతామని చెప్పి వాళ్ళకి తెలియజేశాం. 2 రోజులు దివ్యాంగులు, అదేవిధంగా వృద్ధుల కోసము, అదేవిధంగా 2 రోజులేమో ఆది సంవత్సరం లోపల ఉన్నటువంటి చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఎంట్రీ కోసం ప్రత్యేకంగా డేట్స్ కేటాయిస్తూ ఉన్నాం. ఈ డేట్స్ కూడా 6వ తేదీ అండ్ 20వ తేదీ ఏమో దివ్యాంగులు వృద్ధుల కోసం, అదేవిధంగా 7వ తేదీ 21వ తేదీ ఆది సంవత్సరం లోపల ఉన్నటువంటి చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం ప్రకటించాం. 2 దేవాలయాలు ఏదైతే ఇప్పుడు మనం కన్యాకుమారిలో కురుక్షేత్రాలు నిర్మాణంలో ఉన్నాయో ఆ పనులు కూడా ఇప్పుడు పూర్తి కాబోతున్నాయి. దాదాపు 23 కోట్ల రూపాయలతో కన్యాకుమారిలో, అదేవిధంగా 34 కోట్ల రూపాయలతో కురుక్షేత్రలో ఈ పనులు దాదాపు 2 ఏళ్ల క్రితం శాంక్షన్ చేశారు. ఇవి ఇప్పుడు జస్ట్ ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి. ఏప్రిల్ కానీ మే కానీ ఈ 2 నెలల్లో ముహూర్తాలు చూసుకొని ఈ 2 చోట్ల కూడా ఈ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా భక్తులందరూ కూడా తెలియజేశాను. కోదండరామస్వామి టెంపుల్ ఇప్పుడు ఒంటిమిట్ట, అక్కడ కూడా ఇప్పుడు బ్రహ్మోత్సవాలు 24వ తేదీ నుంచి 3వ తేదీ వరకు నిర్వహించాలి. దానికోసం కావాల్సినటువంటి ఇంజనీరింగ్ వర్క్స్ అన్నీ కూడా ఇప్పటికే శాంక్షన్ చేసి ఉన్నాం. అవి బ్రహ్మాండంగా పాలన జరుగుతున్నాయి. మిగతా ఏర్పాట్లు కూడా అన్నీ కూడా ప్లాన్ చేశాం. వచ్చే వారం నేను కూడా అక్కడికి వెళ్ళి మళ్ళీ సీనియర్ అధికారులందరూ కూడా అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని తీసుకున్నటువంటి చర్యలు, తీసుకోవాల్సినటువంటి ఇంకా ఫర్దర్ యాక్షన్స్ ఏమైనా ఉంటే దాని మీద కూడా సమీక్షించబోతున్నాం. ఈసారి ఆన్లైన్ డిప్ విధానంలో 6వ నెల కోట మనం విడుదల చేస్తున్నాం. మొత్తం కలిపి 56,424 టికెట్స్ ఉండగా దాంట్లో 11,149 టికెట్లు డిప్ విధానంలో ఉంటాయి. మిగతా అన్ని మామూలుగా జనరల్ దాంట్లో ఉంటాయి. చెన్నైలో కూడా ఇప్పుడు పద్మావతి అమ్మవారి టెంపుల్ అంటే ఒక డోనరు ఒక సైట్ మనకి ఎప్పటి నుంచి కేటాయించి ఉన్నారు, దాంట్లో కూడా పద్మావతి అమ్మవారి టెంపుల్ శాంక్షన్ చేయడం జరిగింది. చెన్నైది 7 క్రోర్స్. హైకోర్టు ఆర్డర్ ఏది వస్తే అది 100% పాటిస్తున్నాం. ఇంకా ఆయన ఈ నెల సాలరీ డ్రా చేయడానికి అవకాశం లేదు. సో రెండోది, ఇప్పుడు హైకోర్టు మొన్న హియరింగ్ టైంలో 2 వీక్స్ టైం ఇచ్చారు మాకు. అంటే మొన్న మంగళవారం హియరింగ్ అయింది, ఈ మంగళవారమే హియరింగ్ అయింది. ఆ 2 వారాలు నిర్ణయం తీసుకోండి, అతన్ని కంటిన్యూ చేస్తున్నారా లేదా అనేది మా అడ్వకేట్ మాకు తెలియపరిచారు. అంటే ఇంకా రాతపూర్వకంగా ఆర్డర్ రాలేదు. ఆ ఆర్డర్ దానికోసం వెయిటింగ్, ఆ ఆర్డర్ వచ్చాక ఆ వర్డింగ్ చూసుకొని హైకోర్టు డైరెక్షన్ ఏముంది క్లియర్గా దాన్ని బట్టి డిసిజన్ తీసుకుంటాం. అంటే హైకోర్టు నాకు 2 వీక్ టైం ఏదైతే ఇచ్చారో ఆ 2 వీక్స్ లోపల నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు ఆఫ్టర్ 15 ఫిబ్రవరి యాక్చువల్లీ వీఆర్ సపోజెడ్ టు ప్లేస్ డ్రాఫ్ట్ ది బడ్జెట్ అండ్ ప్లేస్ బిఫోర్ ది బోర్డ్. లాస్ట్ డేట్ ఫర్ ది బోర్డ్ టు అక్సెప్ట్ ఆర్ మోడిఫై ద ప్రపోజల్ అండ్ దెన్ సెండ్ టు గవర్నమెంట్ ఈస్ 31st మార్చ్. సపోజింగ్ మనము అంతకంటే ముందు పంపించి ఉన్నట్లయితే గవర్నమెంట్ 31st మార్చ్ వరకు అప్రూవల్ ఇచ్చేయాలి. అప్పుడు మనం 1 ఏప్రిల్ నుంచి ఎక్స్పెండిచర్ ఇంకర్ చేసుకోవచ్చు. సపోజింగ్ ఒకవేళ మనం 31st మార్చ్ వరకు పంపిస్తే దట్ ఈస్ ద లాస్ట్ డేట్ టు సెండ్, అప్పుడు ఆటోమేటిక్గా 31st మార్చ్ కల్లా అప్రూవల్ కాదు. కాబట్టి ఫర్ ది మంత్ ఆఫ్ ఏప్రిల్ లాస్ట్ ఇయర్ మీద 1/12 లాస్ట్ ఇయర్ ఎంతైతే ఖర్చు అయింది దానికి 1/12 మనకు ఖర్చు పెట్టేటువంటి ప్రొవిజన్ యాక్ట్లోనే ఉంది. కాబట్టి 31st మార్చ్ ఇస్ ద డెడ్ లైన్ బిఫోర్ విచ్ వీ ఎనీవే హ్యావ్ టు సెండ్ టు గవర్నమెంట్. నేనేం చెప్తున్నాను, 31st మార్చ్ లాస్ట్ డేట్ కాబట్టి 31st మార్చ్ కల్లా 80% పంపిస్తాం. 31st మార్చ్ 100% ఐ విల్ సెండ్. బిఫోర్ ది షో కాజ్ నోటీసెస్ వర్ గివెన్ వీ హ్యాడ్ బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ ది గవర్నమెంట్ దట్ ఎట్లాగా ఉంది, ఇది యాజ్ పర్ అవర్ డేటా ఇంతమంది ఉన్నారు అపాయింటెడ్ అగెయిన్స్ట్ ద దెన్ రూల్ ప్రొవిజన్. హవెవర్ ఏ ఫార్మల్ ప్రపోజల్ టు అబ్జార్బ్ ఇన్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఎవరు పంపలేదు. బికాస్ హౌ కెన్ ఆన్ మై ఓన్ ఐ కెనాట్ టేక్ ఎనీ డిసిజన్. ఐ గేవ్ నోటీసెస్ టు ది ఆఫీసర్స్ ఎంప్లాయీస్, దే హ్యావ్ టు ఫస్ట్ రెస్పాండ్. డిపెండింగ్ ఆన్ ద రెస్పాన్స్ ఐ హ్యావ్ టు టేక్ అ వ్యూ యాజ్ అండ్ వెన్ పర్మిటెడ్ బై ది కోర్ట్. వన్స్ ద వ్యూ ఈస్ టేకన్ దెన్ ఓన్లీ ఐ కెన్ డూ ఎనీ కరస్పాండెన్స్ విత్ ది గవర్నమెంట్ ఇఫ్ రిక్వైర్డ్. ఇఫ్ ది కరస్పాండెన్స్ నాట్ రిక్వైర్డ్ వాట్ కెన్ వ్యూ, వాట్ వ్యూ ఐ కెన్ టేక్. వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ దిస్ ఈజ్ నాట్ ద స్టేజ్. ఐ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ ది గవర్నమెంట్ దట్ దీస్ మెనీ ఎంప్లాయీస్ క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ఆర్ వర్కింగ్ విచ్ హూ వర్ అపాయింటెడ్ అగేన్స్ట్ ది దెన్ రూల్ ప్రొవిజన్. హౌఎవర్ ద నీడ్ టు షిఫ్ట్ దెమ్ టు అదర్ డిపార్ట్మెంట్ విల్ ఫార్మలీ అరైజ్ ఓన్లీ వెన్ దే రెస్పాండ్ టు మీ.
యాక్షన్ క్యాన్ బి టేకన్ అగేన్స్ట్ దెమ్ ఆల్సో ఫస్ట్ దిస్ హస్ టు బి ఫైనలైజ్డ్ ఇప్పుడు ఇది ఒక ఫైనల్ నేనేం చెప్తున్నా అంటే ఐఆమ్ నాట్ డిఫెండింగ్ దోస్ పీపుల్ డోంట్ బి అండర్ ఎనీ ఇంప్రెషన్ దట్ ఐఎమ్ డిఫెండింగ్ ఐఆమ్ నాట్ డిఫెండింగ్ ఎనీబడి వన్స్ దిస్ ఇస్ క్లియర్ ఇఫ్ ఐఎమ్ పర్మిటెడ్ టు గో హెడ్ ఆన్ యాక్షన్ దెన్ ఓన్లీ యాక్షన్ క్యాన్ బి టేకన్ అగేన్స్ట్ ఎనీబడి ఫస్ట్ ఆఫ్ ఆల్ ది కోర్ట్ హ్యాస్ టు అగ్రీ దట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ రైట్ If the court agrees what I'm doing is right, then courses of action follow. If court says, no, it is too late to take action or whatever be the reason, then if the court order has to be followed, then the matter automatically rests. So I cannot take a decision at this stage unless until the court gives the final verdict. The rates were fixed long back. Definitely some of the rates require revision. Dantlo doubt ledu. However, how much to increase, when to increase, which seva to increase, memu inka discussion cheyali kada. Adi aa boardu, aa committee, aa subcommittee. మరి వాళ్ళు ఏం రేట్ ఇచ్చారో నాకు తెలియదు సి వాట్ ఎవర్ ది బోర్డ్ కుడ్ నాట్ డిసైడ్ ఐ కెనాట్ సింప్లీ టేక్అవుట్ దట్ రెజల్యూషన్ ఇంప్లిమెంట్ ఇఫ్ ఐఎమ్ డిసైడింగ్ దెన్ ఐ హ్యావ్ టు అప్లై అవర్ మైండ్ డిపెండింగ్ ఆన్ ద సిట్యువేషన్ అండ్ విత్ జస్టిఫికేషన్ అంటే రెండవది ఇప్పుడు జస్టిఫికేషన్ కాకుండా ఈవెన్ ఇఫ్ ఐ ఫీల్ సంథింగ్ ఈజ్ జస్టిఫైడ్ వెదర్ ఐ కెన్ కమ్యూనికేట్ టు ది మాసెస్ దట్ దిస్ జస్టిఫికేషన్ ఇస్ కరెక్ట్ అన్నది కూడా క్వశ్చన్ కాబట్టి నేను ఎంతవరకు అయితే మాసెస్కి కమ్యూనికేట్ చేయగలిగి ఇబ్బంది లేకుండా అటువంటివి ఎంతవరకు మనం చేయగలము చూసుకొని ప్లాన్ చేసుకొని చేయాల్సింది కదా నేనేం చెప్తున్నా అంటే సమ్ ఆఫ్ ది రేట్స్ బికాస్ దే ఆర్ ఫిక్స్డ్ లాంగ్ బ్యాక్ ఫర్ సమ్ ఆఫ్ ది ఐటమ్స్ డెఫినెట్లీ రిక్వైర్ రివిజన్.